హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేయబోతున్నాను. అదేంటంటే మనం ఇండియాలో వచ్చేసరికి 1000 రూపీస్, 500 రూపీస్ నోట్స్ బ్యాన్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఈ వీడియో చేయడం జరిగింది. అదేంటంటే మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా ఏటీఎంలో క్యాష్ ఎలా ఉన్నాయో లేవా అని చెప్పి చెక్ చేసుకోవడం అనమాట. చాలామంది ఏటీఎం దాకా వెళ్ళి అక్కడ డబ్బులు లేకపోతే నిరాశతో మళ్ళీ బ్యాంక్కి వెళ్ళడం లేకపోతే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా మీరు ఈ మొబైల్ యాప్ అనేది యూస్ చేస్తున్నట్టయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో అశోక్ ఫర్ యూ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలరు. లేకపోతే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలరు. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ ఫైండ్ ఏటీఎం వాల్నట్ మేనేజర్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా గ్రీన్ కలర్తో ఒక లోగో కనిపిస్తుంది. దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను. అది డౌన్లోడ్ చేశాక ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, గ్రీన్ కలర్తో వాల్నట్ అని చెప్పేసి. దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లోని లొకేషన్ ఆన్ చేసుకోవాలి. నేను ఆన్ చేసే పెట్టుకున్నాను. ఇలా కిందకి వెళ్తుంటే ఇక్కడ ఫైండ్ అన్ ఏటీఎం విత్ క్యాష్ నియర్ యూ అని పడింది, చూసారా? ఇదిగోండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆటోమేటిక్గా అది మీ దగ్గరలో ఉన్న ఏటీఎంస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో క్యాష్ ఎక్కడ ఉందో చూపిస్తుంది అన్నమాట. ఇది ఇదిగోండి ఇదిగోండి, ఇక్కడ SBH ఏటీఎం సీన్ యాక్టివ్ 5:02 PM యాస్టర్డే అని పడింది కదా, అంటే నిన్నటి నుంచి ఇది 5:02 PM నుంచి యాక్టివ్లో ఉందన్నమాట. అలా మీకు ఇక్కడ నుంచి మీరు ఎంత దూరంలో ఉన్నారో కూడా ఇక్కడ ఈ బటన్ నొక్కితే తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి, చూసారా? ఈ 3 డాట్స్ అనేది ఏంటంటే మీ ఫ్రెండ్కి ఈ ఏటీఎంలో క్యాష్ ఉంది అని చెప్పి వాట్సాప్లో కానీ డ్రైవ్లో కానీ వీటిలో మెసేజ్ సెండ్ చేయడానికి అనమాట, షేర్ ఇట్ నుంచి కానీ. అలాగే లేదు ఇక్కడ ఈ సింబల్ ఉంది, చూసారా? ఈ సింబల్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ సింబల్ వస్తే ఏటీఎం యాక్టివ్లో ఉంది అని చెప్పేసి, ఈ ఆరెంజ్ కలర్ సింబల్ వస్తే ఏంటంటే ఏటీఎం అనేది ఇప్పుడే యాక్టివేట్ అయ్యింది అని చెప్పేసి, ఈ మొత్తం టోటల్ బ్లాక్ కలర్లో వచ్చేస్తే ఏటీఎం యాక్టివ్ ఇన్ లాస్ట్ ఫ్యూ డేస్, అంటే ఏటీఎం పనిచేయట్లేదు అని చెప్పేసి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.